ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ మిస్ అవుతున్నాం. పాలిటిక్స్ ఎప్పుడూ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండవు, స్ట్రైట్గా ఉంటాయి. ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి టైంలో వేరు, పాత రోజుల్లో ఉండేది రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు టైం. ఇప్పుడు మొండోళ్ల రాజ్యం, అటు జగన్ అయినా అక్కడ మోడీ అయినా ఇక్కడ బాబు అయినా ఎవరైనా మొండితనంలో ఏమాత్రం విముఖత చూపించినా నీ వెనకాల ఉండేటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. అంటే ఇక్కడ పవర్ఫుల్ లీడర్ మెంటాలిటీ ఉంది దక్షిణాదిలో. మనం ఉత్తరాదికి ఇక్కడికి ఉన్నటువంటి తేడాదే, ఉత్తరాదిలోనైనా అంతే పవర్ లీడర్ బేస్డ్ పాలిటిక్స్, ఇక్కడ కూడా లీడర్ బేస్డ్ పాలిటిక్స్, క్యాడర్ లీడర్ వెంట తిరుగుతున్నారు. అదే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. క్యాడర్ లీడర్ లేకపోతే వదిలేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లీడర్ ఇంట్రెస్ట్ తగ్గితే వైసీపీ లీడర్ని లీడర్గా ఎన్నుకుంటున్నారు, కానీ మిగతా ఇద్దరికి లీడర్లో ఇప్పుడు జనసేన లీడర్ని యాక్సెప్ట్ చేయలే వాళ్ళు, టీడీపీ ఓటర్ లేదా ఇటు పక్కన బీజేపీని యాక్సెప్ట్ చేయట్లేదు లీడర్ వెళ్ళేది కాబట్టి. ఇలాంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడుతుంది మనకి. తెలుగుదేశం పార్టీ ఒక మంచి అవకాశాన్ని మిస్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే గెలవకపోవచ్చు, గెలవకపోవచ్చు. పోటీలో దిగు ఉంటే ఈ మెజారిటీ వచ్చి ఉండేది కాదు. క్రిందటి సార్ 44,000 మీద 4,000 తగ్గించిన గొప్ప విశేషంగా కనిపించేది, 4,000 తగ్గించినా కూడా. కానీ ఎప్పుడైతే పోటీలో నుంచినే తప్పుకుందో ఆటోమేటిక్ గా అవతల ఎవరైతే ప్రధాన ప్రత్యర్థికి హోప్ ఇచ్చినట్టే, అది పెద్ద ఇష్యూ. అది ఈసారి నుంచి ఇటువంటి తప్పుదాలు చేయకుండా చూసుకోవాలేమో.